డి ద్వారా ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ఇండస్ట్రీలోకి వచ్చారు అలాగే డి నంబర్ వన్ డాన్స్ రియాలిటీ షోగా టాప్ రేంజ్లో ఉంది కేవలం అందులోని డాన్స్ పర్ఫార్మెన్సెస్సే కాదు అందులో సుధీర్ రష్మి జోడీకి వాళ్ళకి అద్భుతమైన పర్ఫార్మెన్సెస్కి ఎదురు చూసే ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు ఇక ప్రియమణి పూర్ణ శేఖర్ మాస్టర్ ఇక అందరి కాంబో ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది ప్రతి వారం ఒక కొత్త కాన్సెప్ట్తో డిఫరెంట్ మోడ్లో వచ్చేటువంటి కంటెస్టెంట్స్ ప్రస్తుతం డి థర్టీన్ ది సీజన్ జరుపుకుంటోంది కింగ్స్ వర్సెస్ క్వీన్స్ అంటూ వస్తున్న ఈ కార్యక్రమంలో మరి ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో బయటకు వచ్చారు మనోజ్ మాస్టర్ మనోజ్ మాస్టర్ కేవలం అక్కడ డీలో జరిగేటువంటి కొన్ని పర్ఫార్మెన్సెస్ కాదు మాల్యమాల టీమ్కి టీంకి సంబంధించి ఏ ఫంక్షన్ అయినా ఆయన కూడా కొరియోగ్రఫీ చేస్తూ ఉంటారు అలాగే బుల్లితెరలోనే కాదు వెండితెరలో కూడా మంచిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు మనోజ్ మాస్టర్ చూస్తూ ఉంటే శేఖర్ మాస్టర్ తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్లోకి వెళ్లబోయేదే అతనే అనిపిస్తోంది ఈ మధ్య యూట్యూబ్ ఛానల్కి ఇచ్చి ఇంటర్వ్యూలో బాగా ఫేమస్ అవుతున్నారు ఇక మనోజ్ మాస్టర్ లేటెస్ట్గా సుడిగాలి సుధీర్ గురించి తన విషయాలు మనసులో మాటను బయటపెట్టారు ముఖ్యంగా సుడిగాలి సుధీర్ విషయం ఎవరైనా బయట అడిగితే అడిగే మొదటి ప్రశ్న సుధీర్ అండ్ రష్మి జోడి ఈ వీళ్ళ గురించి చెప్పమంటే ఒక్క మాటలో చెప్పారు సుధీర్ అండ్ రష్మిని బీట్ చేసే కపుల్ ఇంకోటి లేదు ఇంకోటి రాదు అని మాత్రం చెప్పేశారు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అలాంటిది వాళ్ళిద్దరూ ఏమీ డిస్కస్ చేసుకోరు ఏమీ ప్రాక్టీస్ కూడా చేయరు వాళ్ళు అలా ఇద్దరు కలిసొచ్చి ఏదో ఒక సిచ్యువేషన్ మీద మాట్లాడాల్సి వస్తే అలా స్పాంటేనియస్గా వర్కౌట్ అయిపోతుంది అలా ఒకరి మీద ఒకరు ఎలాంటి డిఫరెన్సెస్ని ఫేస్ చేయరు ఒకవేళ సుధీర్ అనేని రష్మి వదిన ఏవైనా అన్నా ఇలాగే జరుగుతుంది అంటే ఎక్కడ ఆయన కోపగించుకోరు తన మనసులో తన మీద ఉన్నటువంటి అభిమానం అలాంటిది అన్నీ కూడా స్టేజ్ షో కోసమే చేస్తున్నామని లైట్ తీసుకుని ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఇక రష్మి గారు కూడా అంతే ఇక రష్మి సుధీర్ మధ్య వచ్చేటువంటి ఆ ట్రాక్స్ కోసం వాళ్ళు ఎక్కువగా కష్టపడరు వాళ్ళలో ఉన్నటువంటి ఆ జెన్యున్ అటాచ్మెంటే బయటకు కనిపిస్తుంది అదే మాలాంటి కొరియోగ్రాఫర్కి మంచి అద్భుతమైన వాంటేజ్ ఇస్తుంది ముఖ్యంగా జలజల జలపాతం సాంగ్ని వాళ్ళ కోసం కొరియోగ్రఫీ చేసిన తర్వాత అవుట్పుట్ని చూసిన నాకు చాలా హ్యాపీ అనిపించింది మరి ఇంత మంచి సాంగ్ ఇచ్చినందుకు వాళ్ళు కూడా నాకు ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పడం అనేది లైఫ్లో మర్చిపోలేని విషయం ఎందుకంటే సుడిగాలి సుధీర్ అండ్ రష్మి లాంటి కాంబోకి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ రావడమే లక్కీగా భావిస్తున్నానంటూ చెప్పారు మనోజ్ మాస్టర్